మీరు బాగుండాలని మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని. మీరు దీవించబడుతున్నట్లయితే దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియులారి, సమలో ఈ స్థానంలో కూర్చోవడం మనకి ఎంతో మంచి భాగ్యం. ఈ ఐపిసి గడిలనే కార్యక్రమాన్ని క్రమంగా చూస్తున్నారు, చూడడమే కాక మీ యొక్క స్పందన మాకు తెలియపరుస్తున్నారు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. విషయంలో బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, 23వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు, నీ దండము నన్ను ఆదరించను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నా. చదివిన మీ మాటలు దీవించండి, ఆస్వాదించండి. వినే చెవి, గ్రహించే మనసు దయచేయి. ఈ స్థలంలో టీవీ ముందర కూర్చున్న ప్రజలు, మీ ప్రజలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యపు జల్లులతో మీ బిడ్డలను నింపమని యేసు నామమునడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియులారా, సమలో దేవుని మాటలు కొద్ది నిమిషాలు విని దైవ ఆశీర్వాదం పొందుదాం. ఈ సమయంలో మన వాక్యపు అంశం, ప్రియులారా, నీవు నాకు తోడై ఉందు. అలాగనే ప్రియులరా, కీర్తనకాడు అంటాడు, నీవు నాకు తోడయ్యుండు. తోడయ్యుండుట అనేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసి ముగించుదాం. చదివినటువంటి 23వ కీర్తన 4వ వచనంలో కీర్తనకాడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు. ప్రియులరా, ఈ సమయంలో కీర్తనకారుడు దావీదు మహారాజు గొర్రెలు కాసే సమయాల్లో గొర్రెలు కొన్ని మార్లు ఎండలో కాయాలి, మంచులో నడిపించాలి, వర్షంలో నడిపించాలి, గాఢాంధకారపు చీకట్లో తిరగాలి, ఎండ వేసవిలో తిరగాలి, అన్ని విధాలైనటువంటి కాపరి శ్రమలు అనుభవిస్తాడు. ఎండలో తిరుగుతున్నప్పుడు శక, గాఢాంధకారంలో చీకటి, మంచులో చలి, వర్షంలో తడవడం, అలాగని కొన్నిమార్లు శత్రువులు, దొంగలు, సింహం, పులులు, అలాగని తోడేలు ఎన్నెన్నో ఎదురొస్తుంటే ఈ కాపరి గొర్రెలను రక్షించుకుంటాడు, ఈ గొర్రెలకు తోడుంటాడు. ప్రియులారా, ఈ మాటలు చెప్తాడు ఏమంటాడంటే, ఈ 4వ వచనం 3వ లైన్ అంటాడు, నీవు నాకు తోడై ఉందువు. ప్రియులారా, దావీదు మహారాజు అంటాడు, నేను గాఢాంధకారపు లోయలలో సంచరించిన, తిరిగిన, అక్కడ నిలబడిన, వెళుతున్నప్పటికి కూడా గాఢాంధకారము లోయలు, చాలా చీకటి కలిగిన లోయలు, అలాగే ఆ లోయలు చూస్తేనే కళ్ళు తిరుగుతుంది, ఆ లోయలు చూస్తేనే ప్రాణం పోయినట్టుంటుంది. ఆయన అంటాడు, లోయలలో నేను సంచరించిన, లోయలో నేను తిరిగిన, లోయలో నేను నిలబడినా ఏ అపాయమునకు భయపడను. కారణం ఏంటంటే ఆయన అంటాడు, నీవు నాకు తోడయ్యున్నావు. ప్రియులారా, ఈ రాత్రి కాలుష్యంలో మనకు తోడు ఎవరు కావాలి? లోకంలో చాలామందికి తోడు కోరుకుంటారు. ప్రియులారా, ఒక భర్తకు భార్య తోడుండాలి, భార్యకు భర్త తోడుండాలి, స్నేహితుడికి మరొక స్నేహితుడు తోడుండాలి. అలాగనే ప్రయాణం చేస్తున్నా, ఎటు వెళుతున్నా కొంతమంది తోడు లేనిదే వెళ్ళరు. తోడు చాలా మంచిది. ప్రియులారు, తోడు ఉండాలి. చాలాసార్లు నిజం చెప్పంటే అమ్ము తోడు, అయ్యు తోడు అని రకరకాల తోడులు చెప్తుంటారు. ప్రియులారా, అలాగనే దేవుని సన్నిధిలో ఇంకా కొంతమంది ప్రియులారా రకరకాల తోడు. తోడు చాలా ముఖ్యమండి. ప్రతి భార్యకు భర్త తోడు ఉండాలి, భర్తకు భార్య తోడు ఉండాలి, అలాగని విశ్వాసికి దేవుని తోడు ఉండాలి. అలాగే ప్రియులరా, ఇక్కడ కూడా మనం గమనిస్తే ప్రియులరా, తోడు అనేటువంటి మాట చూడండి, తోడు ఎంత ప్రాముఖ్యమో. ప్రియులరా, భర్తకు భార్య తోడు ఉన్నప్పుడు వారికి ఏ భయం ఉండదు. ప్రియుల భర్తకు భార్య ఉన్నప్పుడు ఏ భయం ఉండదు. అలాగని బిడ్డలకు తల్లిదండ్రులు తోడుకున్నప్పుడు బిడ్డలు అక్కడ భయపడనవసరం లేదు. ప్రియులరా, తోడు అనేటువంటి మాట, ఒక వ్యక్తి పాలు కాసి వాటిని ఆరబెట్టి అలాగనే ఉంచితే ఉదయము పెరుగు కాదు. ప్రియులారా, దానికి ఏం చేయాలంటే, కాచిన పాలు ఆరబెట్టిన తర్వాత కొన్ని మజ్జిగ తీసుకెళ్ళి తోడు పెట్టాలి. ప్రియులారా, తోడు పెట్టినప్పుడే అది చక్కగా పెరుగు అవుతుంది.
మజ్జిగ తోడులేవనుకో అది అలాగే ఉండిపోద్ది. భర్త తోడులేడనుకో ఒంటరి జీవితం అయిపోద్ది. దేవుడు తోడులేడనుకో నీ జీవితంలో కూడా అధోగతి పాలవుతావు. కాబట్టి మనకు తోడు అవసరం ప్రియులారా. ఎవరి తోడు? లోకంలో మనుషులు తోడు వద్దని చెప్పడం లేదు. అసలైన సిసలైన తోడు ఏంటంటే జీవము కలిగిన క్రీస్తు నీకు తోడు ఉండాలి. యేసుప్రభువారు నీ బిడ్డలకు తోడుగా, యేసుప్రభువారు నీ భర్తకు తోడుగా, యేసుప్రభువారు నీ భార్యకు తోడుగా, యేసుప్రభువారు నీ కుటుంబానికి తోడుగా, యేసుప్రభువారు నీ పరిచర్యకు, యేసుప్రభువారు నీకు తోడుంటే ఇక నీకు కొరతే లేదు ప్రియులారా. ఈయన అంటాడు, ఏమంటాడండి, నీవు నాకు తోడై యుందు అని చెప్తాడు ప్రియులారా. నీవు అనేటువంటి మాట ఎవరంటారు? దావీదు అంటాడండి, నీవంటే దేవుణ్ణి అంటున్నాడు. దేవా నీవు నాకు తోడై ఉన్నావు అని చెప్తాడు ప్రియులారా. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆది కాండం 32:26 ఏమంటాడంటే, యాకోబు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, అలాగూ ప్రియులరా, ఆ రాత్రి దాసులు పంపాడు, గొర్రె మేకల మందలన్నీ పంపాడు. పంపి ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడిగా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడంటే, నీవు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తాడు. దేవుడు ప్రత్యక్షం అంటాడు, నీ పేరేంటో చెప్పు, లేదు నన్ను ఆశీర్వదించు. ఈనాడు ప్రజలు కూడా అయ్యా నన్ను ఆశీర్వదించు అంటారు. దేవుడు వారికి ఆశీర్వదించడు, నీ పేరు చెప్తే ఆశీర్వదిస్తాడు. పేరు అనగా నీ బ్రతుకు మార్చుకుంటేనే నీ రోత జీవితం, నీ పాప జీవితం, నీ మురికి జీవితం, నీ వ్యసన జీవితం, నీ దేవుని ఆరాధించని జీవితం మానుకుంటే నీవు దీవించబడతావు. బైబిల్ చెబుతుంది, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడో, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరించబడతాడు, విడిచిపెట్టువాడే ఆశీర్వదించబడతాడు, విడిచిపెట్టువాడే దీవించబడతాడు. ఎవరైనా సరే పాపముతో ఉండి దీవించబడుతున్నాడంటే తాత్కాలికమైన దీవెన తప్ప నిజమైన దీవెని కాదు ప్రియులారా. చాలామంది రక్షణ లేని వాళ్ళు కూడా కోటేశ్వర్లు అవుతుంటారు, ప్రభువుని ఎరగని వాళ్ళు కూడా లక్షాధికారులు అవుతారు. అది కొంచెమే, అది ప్రియులరా, కలుపు మొక్కలు ఎలాగూ కొద్ది కాలం ఉండి పీకి వేయబడతాయో అలాగనే వాళ్ళ యొక్క సమృద్ధి కూడా కొద్ది కాలం ఉండదు ప్రియులారా. అయితే ప్రభువులో ఉన్నవారు ఆ శాశ్వతంగా జీవితాంతం దీవించబడతారు. ఈయన ప్రియులరా పేరు చెప్పమంటే పేరుగా దీవించమన్నాడు. దేవుడు చూసి ఏంటి దీవించదు ఏంటని తొంటి నరక పెట్టి ఒక బాధపడ్డాడు ప్రియులరా. కొట్టగాని అప్పుడు అన్ను, అబ్బా దేవా నా పేరు యాకోబు అని చెప్పాడు. దేవుడు అప్పుడు అంటాడు, నీ పేరిక యాకోబు కాదు, ఇశ్రాయేలు. అప్పుడు దేవుని సన్నిధిలో ఏం రాయబడిందంటే, ఇక్కడ నీవు మనుషులతోనూ, అక్కడ అంటాడు నీవు అనే మాట మొదటిగా కీర్తనకాడ అన్నాడు, నీవు నాకు తోడయ్యుందు అన్నాడు. ఇక్కడ ప్రియులరా యాకోబు కూడా అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోనిస్తా. ఎంత మంచి మాట అండి ప్రియులరా. యాకోబులాగా దేవుని పాదాలు పట్టుకోండి, ఉడుము పట్టు పట్టండి, పిల్లి పట్టు పట్టండి ప్రియులరా. దేవుని సన్నిధిలో పిల్లి తన బిడ్డను నోట పట్టుకూడదండి. అలాగూ ఉడుము కూడా పట్టిందంటే విడవదు. అలాగూ మనం కూడా దేవుని పాదములు పట్టుకోవాలి. ఈయన యాకోబడ్డన్నాడు, దేవుని పాదాలు పట్టుకొని నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనిస్తా అని చెప్పాడు ప్రియులరా. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే పోనిస్తానని చెప్పాడు. అప్పుడు మొత్తం మీద దేవుని యొక్క దీవెన పొందాడు, ఆశీర్వదించబడ్డాడు. నీవు మనుషులతో దేవునితో పోరాడి గెలుచుతూ అంటాడు ప్రియులరా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ ప్రియుల మొదటిగా కీర్తనకాడు అంటాడు, నీవు నాకు తోడై యుందో ప్రియులరా. ఈ రాత్రి కాలసములో మనందరికి కూడా ప్రియులరా, స్నేహితులు తోడు కంటే, భర్త తోడు కంటే, బిడ్డల తోడు కంటే, బంధువులు తోడు కంటే, దేవాతి దేవుని, దేవా మీరు నాకు తోడుగా ఉండండి అయ్యా, మీరు నా కుటుంబానికి తోడు ఉండండి అయ్యా, మీరు నా వ్యక్తిగత జీవితాన్ని మీరు తోడుంటే దీవించబడతానని ప్రభువు చెప్పండి. మనం ఆయన తోడున్నప్పుడు యాకోబు దీవించబడ్డాడు, ఆయన తోడున్నప్పుడు దావీదు గొర్రెలు కాసి దావీదు రాజైపోయాడు ప్రియులరా, ఆయన తోడున్నప్పుడు యోసేపు శ్రమలో నుండి ఆయన ఒక ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. దేవుని తోడు అవసరం ప్రియులరా. దేవుని సన్నిధిలో తోడు అవసరం. బైబిల్ గ్రంథంలో ప్రియులరా చూడండి, 2 దినవృత్తాంతాల గ్రంథం 4:10 చదువుదాం చూడండి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశ్రయించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి. ప్రియులరా దేవుని సన్నిధిలో ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఎబ్బేజు అనేటువంటి
భక్తిపరుడు ఎబ్బేజైనటువంటి ఆత్మీయుడు ఎబ్బేజు ప్రియులరా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? 10వ వచనంలో ప్రియులరా, ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశ్రయించి నా సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడు ఉండ దయచేయమంటాడు ప్రియులరా. దేవుని చెయ్యి, చాలామంది ప్రియులరా స్నేహితులు చెయ్యి తోడు కావాలని కోరతారు, భార్య చెయ్యి తోడు కావాలని కోరతారు, భర్త చెయ్యి తోడు కావాలని కోరతారు, ఇంకా ఎవరో వారి చెయ్యి వీరు చెయ్యి తోడు కావాలి. ఎబ్బేజు ఈ మనుష్యులో చేతులు కాదు, అడన్నాడు, దేవా నీ చెయ్యి నాకు తోడు రండి, నేను వెళుతున్నటువంటి నేను వెళ్ళే ప్రయాణంలో మీ చెయ్యి నాకు తోడు రండి, నేను చేసే సేవలో మీ చెయ్యి నాకు తోడు రండి, చీకటిలో ఆపదలో కష్టములో కన్నీళ్లలో అలాగని ఎక్కడ తిరిగినా మీ చెయ్యి నాకు తోడు వస్తే, దేవుని చెయ్యి వచ్చి మనలను పట్టుకుంటే, దేవుని చెయ్యి మనకు తోడుగుండి నడిపిస్తూ ఉంటే దీవించబడతాం ప్రియులరా. ఎబ్బేజు అంటాడు, నీ చెయ్యి నాకు తోడుగా, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా, ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, ప్రభువా జరిగేది నీ చిత్తమే. ప్రియులారా, దేవుని సన్నిధిలో తోడు ఎంతో అవసరమయ్యున్నది. ఆయన అంటాడు ఎబ్బేజు, నీ చెయ్యి. నిజంగా ప్రియులారా, నిజంగా దేవుని చెయ్యి వచ్చి మనకు తోడుగా మన వెంట వస్తుంటే, ఆయన చెయ్యి వచ్చి మన చెయ్యి పట్టుకుంటే, ఆయన చెయ్యి వచ్చి మన భుజం మీద ఆయన చెయ్యి వేస్తే, ఆయన చెయ్యి వచ్చి మన చెయ్యి పట్టుకుంటే, ఆయన చెయ్యి వచ్చి మనల్ని కౌగిలించుకుంటే ఎంత దీవెనండి. కాబట్టి ఎబ్బేజుకు తెలుసు అంటున్నాడు, అయ్యా మీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమంటాడు. దయచేయమని ప్రార్థన చేసినప్పుడు ఆ ఎబ్బేజు చేసిన ప్రార్థన, అతడు చేసిన మనవి అతనికి దేవుడు అది దయచేసాడంట. దేవుడు చెయ్యి కోరుకోవాలని అడిగాడు, దేవుని చెయ్యి ఆయనకు తోడుంది ప్రియుల. కాబట్టి దేవుని సన్నిధిలో చెయ్యి అనే మాట దేవుని వాక్యంలో మార్కు సువార్త 1:41 మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట వ్రాయబడింది, ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణిని ముట్టి నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని చెప్పాను. ప్రియులరా, దేవుని సన్నిధిలో కుష్ఠరోగి వచ్చాడు, ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధించే ప్రభుని అడిగాడు. ప్రభువుని అడిగితే ప్రభువారు నువ్వు రోగివి, నాకు ఇష్టం లేదు, నువ్వు భయంకరమైన జబ్బోడివని అనలేదు. కానీ ప్రభువారు అతను చూసి అతని మీద కనికర పడి ఏమన్నాడంటే, ఆయన చెయ్యి చాపి, యేసు ప్రభువారు దీవించే చెయ్యి రోగి మీదకి చాపాడు, యేసు ప్రభువారు గాయపడిన చెయ్యి రోగి మీదకి చాపి అతన్ని ముట్టి నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మన్నాడు. ప్రియుల ఎందుకు చెప్తున్నానంటే, ఆ ప్రియుల దేవుని చెయ్యి మనకు తోడుగుండాలండి. దేవుని చెయ్యి కొన్ని వారిలోని ప్రార్థన చేస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, నిద్రలో ప్రభు యొక్క హస్తం వచ్చి మనకు కనబడినట్లుగా, ప్రభు హస్తం వచ్చి మనకు తోడున్నట్లుగా దర్శనంలో కలలో ఆ ప్రభు వారు చూపిస్తుంటాడు. ప్రియుల చూపించినప్పుడు చాలా దీవించబడుతుంటా, ఆశ్రయించబడతాం. కాబట్టి ఇక్కడ మొదటిగా ఆయన అంటాడు, కీర్తనకాడు, నీవు నాకు తోడయ్యిందు. రెండవదిగా అంటాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమంటాడు. ప్రియులరా, తోడుగా ఉండ దయచేయమంటాడు. మూడో మాట మనం చూస్తే ఆదికాండం 39:2 చూస్తే, యెహోవా యోసేపునకు తోడయ్యుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుకు ఆ ఐగుప్తుని అంట ఉండెను. ప్రియులరా, చూడండి, ఆదికాండం 39:2 యెహోవా యోసేపునకు తోడయ్యుండెను. ప్రియులరా, నిజంగా యెహోవా యోసేపుకు తోడున్నాడు. ప్రభు అయిన యెహోవా దేవుడు యోసేపు ఒక మంచి ఆత్మీయుడు,
ఒక మనిషి భక్తిపరుడు, ఒక మనిషి ప్రార్థనాపరుడు, ఒక మనిషి యోగ్యుడు. ప్రియులారా, యోసేపులాగా నీవు కూడా భక్తి కలిగి, యోసేపులాగా యోగ్యత కలిగి, యోసేపులాగా ప్రార్థన కలిగి, యోసేపులాగా నిర్దోషమైన జీవితంగా నిర్దోషిగా ఉంటే దేవుడు ఎందుకు నీకు తోడునడు? యోసేపులేగా భక్తి కలిగి ఉండు, యోసేపు వలె నిర్దోషిగా, యోసేపు వలె నిష్కల్మషిగా ఉన్నట్లయితే యోసేపుకు తోడున్న దేవుడు నీకెందుకు తోడున్నాడు? ప్రియుల, ఇక్కడ బైబుల్ చెప్తుంది 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడైండును గనుక అతను ఆ వర్ధిలుచు దీవించబడ్డాడు. ప్రియుల, ఈ రాత్రి కాలశ్రమలో నీవు మోకరించినప్పుడు దేవా యోసేపుకు తోడున్నావట, నాకు తోడునండి, యోసేపునకు తోడుండి ఆయన్ని ఉన్నత స్థాయికి పైకి లేపేవట, నన్ను కూడా ఆత్మీయంగా పైకి తీయండి, ఆ శారీరకంగా పైకి తీయండి, నన్ను నా కుటుంబాన్ని అలాగ నీ పరిచర్యలో నీ సేవలో వాడుకోండని ప్రార్థించాలి. ప్రియులారా, యోసేపునకు యెహోవా తోడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. ప్రియులారా, కాబట్టి 2వ వచనంలో ఏముందంటే అతడు యోసేపు తోడిని కనుక అతడు వర్ధిల్లుతున్నాడట. మనకు దేవుడు తోడున్నప్పుడు మనం వర్ధిల్లుతాం, మనకు దేవుడు తోడున్నప్పుడు ఆత్మలు రక్షించబడతాయి, మనకు దేవుడు తోడున్నప్పుడు అన్నీ సమకూడతాయి, మనకు దేవుడు తోడున్నప్పుడు దర్శనం కలిగిద్ది, స్వరమింటాం, దైవ ప్రత్యక్షత చూస్తాం, దేవునిలో ఆనందం అనుభవిస్తాం. ప్రియుల, దేవుని తోడు లేనప్పుడు నీవు విఫలమే, దేవుని తోడు లేనప్పుడు అపజయమే, దేవుని తోడు లేనప్పుడు అభివృద్ధి ఉండదు, దేవుని ఉండదు. ప్రియుల, కాబట్టి దేవుని తోడు చాలా అవసరమని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ప్రియులరా, అలాగనే కీర్తన గ్రంథం 23వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడంటే 23:1 యెహోవా నాకు కాపరి. ప్రియులరా, యోసేపునకు యెహోవ తోడున్నాడు. ఇక్కడ అంటాడు కదా దావీదు, యెహోవే నాకు కాపరి, యెహోవే నాకు కావలి, యెహోవే నాకు ఆశ్రయమని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులరా, వేడుకతో విందు శాలకును తోడుగా వెళ్ళేను నా ప్రియుడు, కోరిన ఫలములు తినిపించును కోరిమితో నా ప్రియ ప్రభు, ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. దేవుని సన్నిధిలో ప్రియులరా, యోసేపునకు దేవుడు తోడున్నాడు కాబట్టి ఆయన ఎక్కడో అమ్మివేయబడ్డాడు, గుంటలో పడవేయబడ్డాడు, చచ్చిపోయాడని వరానదములు చెప్పారు. ఇన్ని శ్రమలు వచ్చినా ఒక స్త్రీ అతన్ని అవమానపరిచి పోతీఫర్ భార్య అలాగనే జైల్లో పెట్టేసిన యోసేపు ఎక్కడ తన నిర్దోషత్వాన్ని పాడు చేసుకోలేదు. ఇన్ని గుంటలో పడవేసినప్పుడు దేవుడు అతనికి తోడుకున్నాడు, అమ్మవేయబడినప్పుడు దేవుడు తోడున్నాడు, ఒక స్త్రీ అవమానపరిచినప్పుడు దేవుడు తోడున్నాడు, ఎన్నో కష్టములు అనుభవిస్తున్నప్పుడు దేవుని యొక్క తోడు యోసేపుకుండి ఎంత స్థితిలోనంటే ఒక ప్రధానమంత్రిగా చేయబడ్డాడు, దీవించబడ్డాడు. ప్రియులరా, కాబట్టి దేవుని తోడు మీరు కోరుకోండి, ఆయన మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ప్రియులరా, అలాగే 3వ మాట ఏముందంటే లూకాసు వార్త 1:28 మనం చూస్తే ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్తుంది. ప్రియ, దేవుని సన్నిధిలో 28 ఆ కన్యక పేరు మరియా. ఆ మరియ ప్రియుల, ఆ దూత లోపలికి వచ్చి, గమనించండి, యేసు ప్రభు వారి యొక్క తల్లి మరియా కన్యకగా ఉన్నప్పుడు, గర్భము ధరించినప్పుడు ఆమె గర్భములో రక్షకుడు ఉన్నాడు. ఆమె ఆశ్చర్యపడుతుంది, ఏంటి నాకు వివాహం కాలేదు కదా, నేను వివాహం చేసుకోలేదు కదా, నాకు గర్భం ఏంటి అని ఆమె ఆందోళన కలవరంతో ఉంది. ప్రియుల, కలవరంతో ఉంటున్నప్పుడు దేవుని దూత లోపలికి వచ్చింది. 28వ వచనంలో వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్తుంది. ప్రియుల, మరియకు ప్రభువు తోడై ఉన్నాడని చెప్తుంది.
దేవుని బిడ్డల ప్రభువు తోడైనట్టు వల్ల మరియ గర్భములో రక్షకుడు పుట్టాడు. మరియకు తోడుంటు వల్ల మరియను ప్రియులరా బైబిల్ గ్రంథంలో అనేకులు కొనియాడబడుతున్న స్త్రీ, ఎంతోమంది స్త్రీలు ఉండొచ్చు కానీ యేసును కనినటువంటి స్త్రీ, యేసుకు ప్రియుల జన్మనిచ్చినటువంటి స్త్రీ ప్రియులరా. కాబట్టి దేవుని బిడ్డలరా, ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే ఆ దేవుని తోడు మరీ కొన్న ప్రియులరా, దేవుని తోడు మరీ కొన్నట్లుగా మనం చూస్తాం. అదే లూకా 1:58 కూడా మనం చూస్తే, అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరము ఉంచినని ఆమె పొరుగువారు బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి. ప్రభు మహాకనికరం చూపాడట మరీ మీద. అలాగనే మరీకు ప్రభు తోడున్నాడని వాక్యం చెప్తుంది. 1:66 కూడా ఏముందంటే, ప్రభు హస్తము అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను గురించి విని వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగనని వాటిని మనస్సులో ఉంచుకోండి. ప్రియులారా ఉంచుకోండి, దేవుని బిడ్డలరా, ఈ సమయంలో దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మొదటిగా మాట దావీదు, నీవు నాకు తోడై ఉన్నావు. 2, ఎబ్బేజు, నీ చెయ్యి నాకు తోడుంది. 3, యోసేపునకు యెహోవ తోడై ఉన్నాడు. 4, మరియకు ప్రభువు తోడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. అలనాడు మరియకు తోడున్న దేవుడు నాకు కూడా తోడుండు ప్రభువా. ఎబ్బేజుకు తోడుకున్న దేవా నాకు తోడుండయ్యా. దావీదునకు తోడుకున్న దేవా నాకు తోడుండయ్యా. అలాగనే యోసేపునకు వీళ్ళకు తోడున్నటువంటి దేవా నీవు నాకు కూడా తోడయ్యండి, నన్ను ఆత్మీయంగా శారీరకంగా నడిపించండి ప్రార్థన చేద్దాం. 1 కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు కృప మాకు తోడుని కనికరించావు నాయన. ఇంతవరకు మీ మాటలు మీ ప్రజలు విన్నారు. ఈ టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఇంతవరకు వారి జీవితంలో ఒకవేళ భర్త దూరమై తోడులేదేమో, పిల్లలు లేక తోడులేని వారికి ఉన్నారేమో, రక్షణ లేక తోడులేని వారికి ఉన్నారేమో, నాయన భర్త లేని వారికి మీరు తోడునండి, భార్య లేని వారికి మీరు తోడునండి, బిడ్డ లేని వారికి మీరు తోడునండి, ఒంటరిగా ఉన్న వారికి మీరు తోడునండి. నాయన అక్షరార్థమైన తోడు, ఆత్మీయమైన తోడు మీరు ఉండండి, దీవించండి. ఈ స్థలంలో కూర్చున్న బిడ్డలు, రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి, దయ్యములతో విడిపించండి, చేతబడి శక్తులు విడిపించండి, అప్పుల్లో కూరుకుపోయిన వారిని పైకి లేపండి, కోర్టు కేసులను కొట్టివేసేయండి, వారి జీవితాల్లో నాయన నాయన దుఃఖము తీసి నాట్యంగా మార్చండి, వారి గృహాలు ఆశీర్వదించి దీవించండి. అన్ని విధాలు మీరు చేసి మీ బిడ్డలందరి మీద మీ దీవెనలను మెండుగా కప్పమని, ఆశీర్వదించమని, ఈ వర్తమానం ఇటువంటి బిడ్డలందరి మీద మీ దీవెనలను సమృద్ధిగా ఉంచమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులరా, ఇంతవరకు వాక్యం విన్నారు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే స్క్రీన్పై కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి మేము, మా సంఘము, మా యూత్ సిద్ధంగా ఉన్నాం, ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇప్పటి వరకు మా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించి ఆశీర్వాదములు, దైవదీవెనలు పొంది ఉన్నారని విశ్వసిస్తున్నాం. ఐపీసీ గడియలు అనే మా టీవీ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం రాత్రి 7:00 నుండి 7:30 వరకు, తిరిగి శుక్రవారం రాత్రి 8:00 నుండి 8:30 వరకు వీక్షించగలరు. మా చిరునామా పాస్టర్ ఎం లూకాబాబు గారు, ఐపీసీ చర్చ్, ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీవాణి స్కూల్ వీధి, అద్దంకి రోడ్, దర్శి. మా ఫోన్ నెంబర్స్ 9346824159, మరి ఒక నెంబర్ 9866515201. గాడ్ బ్లెస్ యూ.